మాతృభూమిని విచ్ఛిన్నం చేయాలనుకునే వారిని కటకటాల్లోకి పంపిస్తామని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. బీహార్లో ప్రచార ర్యాలీ నిర్వహించిన షా రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని చెబితే అధికారం కోసం దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామంటూ రాహుల్ హామీలు ఇస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. 70 ఏళ్లుగా తమ కోసం పనిచేసే నాయకుడి కోసం దేశ ప్రజలు ఎదురు చూశారని, మోదీ రాకతో వారి ఎదురు చూపులు ఫలించాయని అమిత్ షా అన్నారు. గత 20 ఏళ్లుగా విరామ మేరుగాని మోదీ రోజుకు 18 గంటల పాటు దేశ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని షా వెల్లడించారు. इन्होंने कोई काम नरेंद्र मोदी जी ने 5 साल के अंदर इस देश के गरीबों के लिए ढेर सारे काम किए जो उनके जीवन स्तर को